ఉచితలపై మరోసారి తన వైఖరి కుండబద్దలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి షార్ట్ కట్ రాజకీయాలు అక్కర్లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్ దృష్టితో సమగ్ర అభివృద్ధి అవసరమని, కొన్ని పార్టీలు ఉచిత పథకాల పేరుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇటీవల మహారాష్ట్రలోని బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా ఆలోచన విధానం మార్చి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే దృక్పథాలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కొందరు నేతలు షార్ట్ కట్ రాజకీయాలు చేస్తూ పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షార్ట్ కట్ రాజకీయాలు వద్దని నేతలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని ఈ సందర్భంగా మోడీ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ఐకమత్యం, పురోగతి, అభివృద్ధి ద్వారా మాత్రమే పురోగమి భారత్ వాస్తవ రూపం దాల్చుతుందని ప్రధాని చెప్పారు. స్వల్పకాలిక వ్యూహాలను అనుసరించి రాజకీయ పార్టీల పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద శత్రువు. తప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారాల్లోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఎన్నటికీ దేశాన్ని నిర్మించలేరు. రాబోయే 25 ఏళ్లలో దేశం తన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తున్న తరుణంలో కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు పూనుకున్నాయని మోదీ మండిపడ్డారు. ఉచితాలపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న వేళ ప్రధాని ప్రకటన బీజేపీ వైఖరిని తేటతెల్లం చేసినట్టు కనిపిస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని, ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీలిచ్చాయి. వీటినే మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టైప్ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.